దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దసరి మనోహర్ రెడ్డి. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్దాల గ్రామ శివారులోని రైతు వేదిక వద్ద రైతులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కొరకు రైతు బీమా రుణమాఫీ రైతు బంధు లాంటి కార్యక్రమాలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తూ రైతు పక్షపాతిగా నిలిచిన సీఎం కేసీఆర్ పరిపాలనను ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల మాటలు నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరని గత 9 సంవత్సరాల పరిపాలనలో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక రాత్రి పగలు పొలాల వద్దనే పడిగాపులు కాసేవారని పొలాల వద్ద అనేక మందికి పాము కటుకు గురైన విషయం కూడా తెలిసిందే అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను భారత రాష్ట్ర సమితిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కాసల రణంత్రెడ్డి, భారస మండల అధ్యక్షుడు పురం ప్రేమచంద్రరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇటువంటి తప్పుడు మాటలతోనే యావత్ తెలంగాణ రైతాంగాన్ని అంతని కూడా కించపరచడం జరుగుతా ఉంది. మనం ఆలోచించాలి రైతులుగా, మనం అందరం ఇవాళ అందరం రైతులమే. ఇలా 99% మంది ఇక్కడ ఉన్న అందరం రైతులే. ఎకరమో అరెకరమో రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులే మనందరం. మరి 3 గంటల కరెంట్ ఇస్తే మరి 3 ఎకరాలు వాడతారు, 4 ఎకరాలు వాడతారు. మరి అలాగే ఏ ఉద్దేశంతో మాట్లాడినట్టు దీనికి ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 6 గంటల కరెంట్ ఇచ్చిన బ్రహ్మాండంగా అని చెప్పి 3 గంటల కరెంట్ ఇచ్చి రైతును అరిగోస ఉంచుకునేటువంటి సందర్భం మళ్ళీ గుర్తు చేసుకొని ఇవాళ 3 గంటలు సరిపోతుందని మాట్లాడతాం. మందు బస్తాల కొరకు రోజుల తరబడి చెప్పు లైన్లో పెట్టి నిలబడిన మాట వాస్తవం కాదా? ఆ రోజు మర్చిపోయిన అమ్మాయి కానీ కరెంటు లేదు, మందు బస్తాలు లేవు, సాగునీరు వచ్చేది కాదు, ఒక పంటకు వస్తే రెండో పంటకు వచ్చేది కాదు.